జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి ఎల్ఐసి కార్యాలయం ముందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జువాడి కృష్ణారావు అధ్యక్షతన ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ నేత జువాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం చేస్తూ ఎల్ఐసి ఎస్బీఐ లాంటి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రుణాలను మోదీ అదానికి కట్టబెట్టారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్ల రూపాయల ఎగవేతదారులకు అండగా నిలుస్తున్నారని, హిడెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అదానికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో, అదానిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో డ్రోనీ క్యాపిటల్ ద్వారా విన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జట్టిలింగం తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పిలుపు మేరకు ఎల్ఐసి ఆఫీసుల ముందు ధర్నా చేపట్టాలని చెప్పడంతో మేము ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఏదైతే ఎల్ఐసి చేసినారో వాళ్ళ ఆస్తులను కాపాడాలన్న ఉద్దేశం తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. అదేవిధంగా ఎల్ఐసి ఏదైతే మన ఏజెంట్స్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చినాక వాళ్ళ కమిషన్ను కూడా తగ్గించడం జరిగింది. వాళ్ళ కమిషన్ తగ్గించడం వల్ల వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతినే విధంగా ఉన్నది, ఎల్ఐసి ఏజెంట్ల జీవనోపాధి కూడా. మేము ముఖ్యంగా ఏదైతే ఎల్ఐసిని ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎల్ఐసిని అమ్మకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప దీనిలో మేము ప్రజల పక్షాన, ఎందుకంటే మేము ఎప్పుడు